భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులోని అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజ మహోత్సవాలకు ముస్తాబైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన తొలి ఆలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో శబరిమలలోని ప్రధాన ఆలయంలో మండల పూజల ప్రారంభం రోజే మండల పూజలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం మూడు వేల మంది అయ్యప్పలు మాలధారణ చేసే ఆలయంగా ఈ ఆలయానికి పేరుంది ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై తేదీ సోమవారం మండల పూజలు ప్రారంభించి రెండు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఆరో తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు మేలుకొలుపు నాలుగున్నర గంటలకు అష్టద్రవ్యాలతో గణపతి హోమం ఐదు గంటలకు విశ్వరూప సేవ ఆరు గంటలకు ఉషా పూజ లక్షపత్రి పూజ పదిన్నర గంటలకు మహాభిషేకం ఒంటి గంటకు దీక్ష పొందిన అయ్యప్పలకు అన్నదానం సాయంత్రం ఐదు గంటలకు కోలాటం డప్పు వాయిద్యాల నడుమ దీక్ష పొందిన అయ్యప్పలచే కన్యజ్యోతులతో బొల్లూరుగూడెం రామాలయం నుంచి గుండా నగర సంకీర్తన అయ్యప్ప స్వామి పూలరథంతో ఆలయానికి తరలి వెళ్లనున్నారు అనంతరం ఏడు గంటలకు దీక్ష పొందిన అయ్యప్పలు నిప్పుల్లో నడిచి అగ్ని అగ్నిపునీతులైన అనంతరం స్వామివారికి పూలాభిషేకం నిర్వహించనున్నారు ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సామూహిక అన్నప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటలకు అలంకార పూజ ఏడు గంటలకు అయ్యప్ప స్వామి భజన నిర్వహించిన అనంతరం పుష్పాభిషేకం చేసి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మండల పూజ మహోత్సవాల జెండాను అవరోహణం చేసి మండల పూజలు పూర్తయినట్లు ప్రకటిస్తారు ఈ మహోత్సవాలకు వందల సంఖ్యలో భక్తులు తారలి రానుండంతో అయ్యప్ప ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది